ముంపు బాధితులకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాద ప్రతిపాదనలు విన్న న్యాయస్థానం కలెక్టరేట్ జప్తుకు ఆదేశాలు ఇచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపునకు గురై భూములు కోల్పోయిన వ్యవసాయదారులకు భూ నష్ట పరిహారం అందజేయనందున జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆస్తులను జప్తు చేయాలని నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జి బి శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాల్కొండ గ్రామానికి చెందిన తోకల అశోక్, గుండ్ల ఆశమ్మ, చిన్నుబాయితో పాటు మరో 11 మంది దాఖలు చేసిన భూ నష్ట పరిహార దావాలలో వారికి అనుకూలంగా 2012 తీర్పు వెలువడింది. తీర్పు అమలు కోసం వారు పిటిషన్ దాఖలు చేశారు. భూ నష్ట పరిహారం 62,85,000 గాను 24 అక్టోబర్ 2019 51,13,353 జిల్లా కలెక్టర్ కోర్టులో డిపాజిట్ చేశారు. మిగతా 11 లక్షలు పైగా డిపాజిట్ చేయలేదని వారు మరో అమలు పిటిషన్ వేశారు. పిటిషన్ పరిశీలించిన కోర్టు కలెక్టర్ కార్యాలయం ఆస్తులను కోర్టు బెయిలిర్ ద్వారా జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆఫీసు ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టులో ఫైల్ అయినటువంటి క్యాలిక్యులేషన్ మెమోలో కొద్దిగా ఎర్రర్ ఉందంట. ఆ ఎర్రర్ రెక్టిఫై చేసుకొని నెసరీ యాక్షన్ తీసుకుంటాం. దే విల్ డిపాజిట్ ద అమౌంట్. ల్యాండ్ అక్విజిషన్ ఓపీలో బాల్కొండలో ఏదైతే ప్రభుత్వము ల్యాండ్ అక్వైర్ చేసిందో దాని కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆర్డర్ అయిపోయింది, లాంగ్ బ్యాక్ కోర్టులో ఆర్డర్ అయిపోయింది. తర్వాత డిపాజిట్ చేయలే కుదే చేశారు. ఆ తర్వాత ఈపీ వేశారు, ఈపీ నెంబర్ 2 of 15. దాని ప్రకారం ఇంత డబ్బులు డిపాజిట్ చేయలేదు, ఇంతవరకు చేయలేదు అని లేదో మీరు ఎర్రర్ ఉందట, ఎర్రర్ రెక్టిఫై చేసుకొని డిపాజిట్ చేస్తారు. వచ్చాం, అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చాం ఈరోజు. ఆయన కన్సర్న్ ఆర్డీఓ గారు అందరు పిలిపించి సార్ యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు చెప్తున్నాడు అయిపోతుంది, ఇంకేమన్నా వీళ్ళ దగ్గర రికార్డు లేదు. క్యాలిక్యులేషన్ కన్సర్న్ ఆర్డీఓని కన్సర్న్ ఇంకో కలెక్టర్ కదా, కలెక్టర్ ఆయన పిలిపించి 10 లెక్కలు తీసుకుంటారు.